ఆమె ఏదైతే చెప్తుందో నా పిల్లల ముందు, నా ఇద్దరు ఆడపిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మేము విడిపోలేదు. అమ్మాయి ఏదైతే డాక్యుమెంట్ చూపిస్తుందో అది ఫేక్ డాక్యుమెంట్. ఇందులోంచి బయటికి రానికి తను ఏదైతే షీఈ్ ఎస్టాబ్లిషింగ్ సమ్ ఫేక్. ఇఫ్ యూ వాంట్, నేను మీడియా ముందు, ఈ 10 కోట్ల తెలుగు ప్రజల ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆమె ఏ డాక్యుమెంట్ అయితే చూపిస్తుందో ఆ డాక్యుమెంట్ ఫోరెన్సిక్ పంపించండి. అది 2024లో డమ్మీగా తయారు చేసినటువంటి డాక్యుమెంట్, దాంతో నాతో బలవంతంగా సైన్ పెట్టించుకుంది. నేను మీ ముందే చెప్తున్నాను, ఒకవేళ అది ఫేక్ డాక్యుమెంట్ అని కాకపోతే ఈ కేసు నేను వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాను. నేను చెప్తున్నాను, ముందే చెప్తున్నాను, ఆమె 2024లో జూన్ 11 తారీఖు నాతో బలవంతంగా పెట్టించుకున్న సైన్, అది ఫేక్ డాక్యుమెంట్. నా పిల్లల మీద ప్రమాణం చేసి, నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను భయభ్రాంతలకు గురి చేసి నన్ను మబ్బిత పెట్టి దాంతో దాని మీద సిగ్నేచర్ పెట్టించుకుంది. సో ఇది సార్ నా వాదన. వస్తూ ఉన్నాయి సార్, అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటో, అన్నోన్ నెంబర్స్ అయితే నుంచి వస్తూ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఆమె నర్వస్, నేను లీగల్గా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఒకవేళ ఆ బాబు నా బాబు కాకపోయినప్పటికీ కూడా అది కూడా పసిపున దేవుడు దైవస్వరూపం కాబట్టి ఆ ముగ్గురు పిల్లలకి, నాకు, ఈవెన్ శాంతికి కూడా, తనకు కూడా ప్రొటెక్షన్ కావాలి, ఆమె కూడా ఒక స్త్రీ కాబట్టి. కాబట్టి ఈ దృష్ట్యా నన్ను నేను కాపాడుకునికి, పిల్లలు కాపాడుకునికి మీడియా ముందుకు వచ్చాను. హోమ్ మినిస్టర్ మేడం అనిత మేడం కూడా కలిశాను. మేడం 15-20 మినిట్స్ పర్సనల్గా మాట్లాడారు. మదర్ 4 రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం అంతా మాకు తెలుసు, మేమంతా వింటున్నాము, క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము, మెటికులస్గా ఎవ్రీ స్టెప్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. మ్యాటర్ కొద్దిగా సెన్సిటివ్గా ఉంది, అక్కడ ఒక ఎస్టీ అమ్మాయి, సో ఆల్రెడీ మ్యారీడు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నిజంగా లీగల్ డైవర్స్డా కాదా, ఇందులో ఏంటి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి దీని వెనకల, అంటే బాబులకన్నీ కారణం ఏంటి, ఏమన్నా హిడెన్ ఎజెండాస్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ మేము చూస్తాము. కాబట్టి మ్యాటర్ సెన్సిటివ్గా ఉంది, తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదు, చట్టం తన పని తను చేసుకుంటే లేదని మేడం నాకు గ్యారంటీ ఇచ్చింది. సో నేను కూడా మేడం దగ్గర ఎమోషనల్గా ఏడవాల్సి వచ్చింది ఆ పరిస్థితిలో. కొన్ని వచ్చాయి సార్, అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తున్నాయి. సో ఇటువంటి టైంలో ఇక నాకు వేరే ఆప్షన్ లేదు, డైరెక్ట్ మేడం గారిని కలిస్తే మేడం గారు కూడా వెంటనే డీజీపీ గారు కూడా ఫోన్ చేశారు. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ బాయ్ అండ్ చిల్డ్రన్, వీళ్ళని మనం కాపాడుకోవాలి అనేసి మేడం కూడా మాట్లాడారు. నేను ఒకటే సార్, ఇప్పుడు నేనైతే స్వతహాగా నేను పెట్టిన పేర్లు కాదు, నేను చెప్తున్నట్టు నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక 12 నెలలు నా బిడ్డగా శాంతి నా బిడ్డే, అంటే మదన్ బిడ్డే నా బిడ్డే అని చెప్పి నన్ను నయవంచన చేసింది సార్, నయవంచన చేసింది. ఆ 9 నెలలు కడుపులో ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ చూపించి నీ బిడ్డే అని చెప్పడము, నేను ఎమోషనల్గా అటాచ్ చేసుకుంటాను, అది ఎంత నయవంచన మీకు తెలుసు, మీరందరూ తల్లిదండ్రులే. ఆ తర్వాత నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను అంటుంది. మరి ఐవీఎఫ్ అయితే డాక్యుమెంట్ చూపించమ్మా, నాకు ఎవిడెన్స్ చూపించు తల్లి, అన్నోన్ డోనర్ అయితే నేను ఆలోచిస్తాను అంటే ఐవీఎఫ్ లేదు ఏం లేదు, నేను ఐ హ్యావ్ ఏ ఫిజికల్ రిలేషన్ అంటుంది. మరి ఏంటి తల్లి ఇదంతా, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అమ్మ అంటే ఇక తను ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది సార్. నేను విజయసాయిరెడ్డి గారికి బాబును కన్నాను స్వయంగా చెప్పింది సార్. ఏ భర్త బయటకు వచ్చి భార్యను అలిగేట్ చేయడు సార్, అంత అవసరం లేదు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నా కళ్ళల్లో చూసి మీరు నా నిజాన్ని గమనించవచ్చు. ఏ భర్త కూడా భార్యను అలిగేట్ చేసి కూతురులకు అన్యాయం చేయడు సార్, ఇది మీరు నమ్ముతారు లేదో నాకైతే తెలీదు. ఒకటే సార్, ఇప్పుడు ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంది, శాంతి గారేమో విజయ్ ఫోటోలు చూపించేసి ఆ పోతిరెడ్డి సుభాషే నా భర్త అంటారు, ఆయనేమో అజ్ఞాతంలో ఉన్నారు, ఆయన అజ్ఞాతంలో ఉన్నారు, 4 ఏళ్ళ నుంచి బయటకు రావట్లేదు, ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, 9th క్లాస్ కూతురు ఉంది, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. నేను మీకు ఒక వైరల్ పంపించాను సుభాష్ రెడ్డితో, నేను మాట్లాడాను, ఆ మాట్లాడిన దాంట్లో అసలు ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్, ఆ బాబుకి నాకు ఏ సంబంధం లేదు అని ఆయన అంటాడు. ఇప్పుడు అసలు ఆ బిడ్డకి తండ్రి ఎవరు నాకు అర్థం కావట్లేదు సార్. శాంతి నాకు స్వతహాగా చెప్పింది ఏంటంటే విజయసాయిరెడ్డి గారని చెప్తాను. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారా, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారా, లేకపోతే నేనా? సో నేను ఒకటే సార్, ప్రజలు మీడియా ద్వారా ప్రజల్ని కోర్టుని అందరిని రేపు కోర్టు కూడా వేశాను, అది టుమారో వి ఆర్ గోయింగ్ టు ప్రొసీడ్. సో మీ ద్వారా ప్రజలు అడుగుతుంది ఏంటంటే ఆ బాబుకు రిలీఫ్, ఆ పాప పసికూన దైవస్వరూపం కాబట్టి ఆ బాబుకు కూడా నిజమైన తండ్రి ఎవరో తెలిస్తే రాబోయే దినాల్లో సభ్య సమాజంలో గౌరవంగా బతుకుతాడు. రేపు స్కూల్కి వెళ్తే ఫలానా వాడు నా తండ్రి, ఆయన ద సన్ ఆఫ్ సోన్సో అని రాసుకుంటాడు, ఆయన ద సన్ ఆఫ్ సోన్సో, ఎవరైనా కానీ. కాబట్టి డిఎన్ఏ టెస్ట్ కంపల్సరీ కావాలి, డిఎన్ఏ టెస్ట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ వాట్ ఐ అండర్స్టూడ్. సి ఓరల్గా చెప్పడం కాదు సార్, ఫోటోలు చూపించి ఓరల్గా చెప్పడం కాదు, డిఎన్ఏ టెస్ట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ టు ఫైండ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్, అంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్, ఎవర్ టైమ్ సొల్యూషన్. ఇప్పుడు ఇది చెప్పేసి రేపొద్దున డిఎన్ఏ టెస్ట్ చేయకుండా ఇప్పుడు ఇతనే సుభాష్ గారి తండ్రి అని, రేపొద్దున సుభాష్ గారు నేను తండ్రి కాదని అనుకోండి, ఆ బాబు మళ్ళీ నా దగ్గరకు వస్తాడు, నేనే తండ్రి అని. ఇవన్నీ ఎందుకు సార్, ఈ ఇష్యూని ఇప్పుడే ప్రొయాక్టివ్గా చొరవ తీసుకొని ప్రభుత్వం సహకారంతో జుడిషియరీ కూడా దాన్ని మానవతా దృక్పథం ఆలోచించి రేపొద్దున ఆ పిల్లడు 1-2 సంవత్సరాలు స్కూల్కి వెళ్తాడు, స్కూల్కి వెళ్ళే లోపుగా అతనికి నిజమైన తండ్రి ఎవరో క్లినికల్గా ఆ పెటర్నిటీ టెస్ట్ ఏదో చేసి ఓ మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆ పిల్లడు గౌరవంగా బతుకుతాడు సార్.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.